Dear students, welcome to BrainBuzz Academy YouTube channel and also welcome to Daily Current Affairs course in Telugu. This is presented by me. My name is Venkatalakshminarayanak, Kudumula. And ee roju current affairs class lo manam October 22 and October 23 rendu tedhiliki sambandhinchinatundi current affairs gurinchi discuss chestunnam. And this is mana BrainBuzz Academy YouTube channel. So deenni meeru ippatavarku subscribe chesukunnatte tappakunda subscribe chesukondi. Subscribe chesukunaka meeku ila pakkane oka bell icon vastundi. So ee bell icon meeda ganaka meeru click chesinatte deeniki sambandhinchina notifications anni kuda evi meeru miss avakunda pondey daniki avakasam untundi. Right? So yesterday manam 2 days current affairs kalpi cheppukovadam jarigindi. And today class lo manam 2 days current affairs kalpi cheppukuntunnam. So tomorrow onwards manam regular ga current affairs anevi cheyadam jarugutundi. Don't worry. So ikkada 2 days current affairs manam evi miss ayyakunda teesukuntam. Current affairs ఒక రెగ్యులర్ 2 డేస్ తీసుకున్నా కూడా ఏమీ మిస్ అవ్వకుండా మొత్తం కరెంట్ అఫైర్స్ ఈ క్లాసెస్ లో కవర్ చేయడం జరుగుతుంది. Yes, good morning everyone. Let's start our class. Right. So మొదటిగా వచ్చేసి నేషనల్ కరెంట్ అఫైర్స్ కనుక మనం చూసినట్లయితే భారత్ కి లక్ష్మి కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్ గా దీపిక పదుకొనే అలాగే పివి సింధుని నియమించడం జరిగింది. సో మన భారతదేశం యొక్క ప్రధాని లాస్ట్ టైం ఈ మన్ కీ బాత్ ప్రోగ్రామ్ లో మాట్లాడేటప్పుడు ఈ భారత్ కి లక్ష్మి అనేటువంటి కార్యక్రమం గురించి కూడా మాట్లాడడం జరిగింది. సో భారత్ కి లక్ష్మి, సో ముఖ్యంగా ఇది ఉమెన్ ఎంపవర్మెంట్ కోసంగా తీసుకొచ్చినటువంటి ప్రోగ్రామ్ అండి. ఉమెన్ ఎంపవర్మెంట్ అండ్ ముఖ్యంగా మహిళల యొక్క వీళ్ళు సాధించినటువంటి ఘనతలు ఏవైతే వీటన్నిటిని కూడా తెలియచేయడం కోసంగా, సో మహిళల యొక్క సాధికారత కోసంగా తీసుకొచ్చినటువంటి కార్యక్రమం భారత్ కి లక్ష్మి. ఈ భారత్ కి లక్ష్మి కార్యక్రమానికి ఇప్పుడు బ్రాండ్ అంబాసిడర్ గా ప్రముఖ బాలీవుడ్ నటి అయినటువంటి దీపికా పదుకొనేని అలాగే స్టార్ షెట్లర్ అయినటువంటి పివి సింధుని వీరిద్దరిని కూడా నియమించడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. భారత్ కి లక్ష్మి కార్యక్రమం ఇది మహిళా సాధికారత కోసంగా మన భారతదేశం యొక్క ప్రధాని నరేంద్ర మోడీ తీసుకొచ్చినటువంటి ఒక కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని ఇటీవల బ్రాండ్ అంబాసిడర్ గా నియమించబడినటువంటి వారు ఎవరంటే దీపికా పదుకొనే ఒకరు అండ్ ఇంకొక వ్యక్తి వచ్చేసి పివి సింధు. దీపికా పదుకొనే మనకి తెలుసు బాలీవుడ్ ప్రముఖ నటి, పివి సింధు మన స్టార్ షెట్లర్. రైట్. సో వీళ్ళిద్దరికి సంబంధించి వీళ్ళిద్దరిని కూడా ఈ కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్ గా నియమించడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి ఎన్సిఆర్బి నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో క్రైమ్ ఇన్ ఇండియా రిపోర్ట్ 2017 ని విడుదల చేయడం జరిగింది. క్రైమ్ ఇన్ ఇండియా రిపోర్ట్ 2017. సో దీన్ని విడుదల చేసింది నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో. అంటే మన భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఎంత వరకు క్రైమ్స్ జరుగుతున్నాయి, ఓవరాల్ గా క్రైమ్స్ ఎంత వరకు జరుగుతున్నాయి అండ్ ముఖ్యంగా మహిళల మీద క్రైమ్స్ ఏ విధంగా జరుగుతున్నాయి అనే దాన్ని స్టడీ చేసి నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో 2017వ సంవత్సరానికి గాను క్రైమ్ ఇన్ ఇండియా రిపోర్ట్ 2017ని విడుదల చేయడం జరిగింది. రైట్. సో నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఇటీవల దీన్ని విడుదల చేసింది. ఈ రిపోర్ట్ పేరు క్రైమ్ ఇన్ ఇండియా రిపోర్ట్ 2017. సో దీని ప్రకారంగా యాక్చువల్ గా మనం చూసినట్లయితే ఆఫ్టర్ 2 ఇయర్స్ డిలే తర్వాత 2019 సంవత్సరంలో ఈ రిపోర్ట్ ని ఇది విడుదల చేయడం జరిగింది నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో. సో దీంట్లో తెలిపినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు మనం చూస్తే ఓవరాల్ గా ఈ 2017వ సంవత్సరంలో క్రైమ్ అగెనిస్ట్ ఉమెన్ మహిళలకి వ్యతిరేకంగా ఇక్కడ జరిగినటువంటి క్రైమ్స్ ఏవైతే ఆ క్రైమ్స్ మన భారతదేశంలో ఓవరాల్ గా 3.59 లక్షల కేసులు నమోదవడం జరిగింది. సో వీటిలో మహిళల మీద ఎక్కువగా క్రైమ్ జరుగుతున్నటువంటి రాష్ట్రాల్లో అగ్రస్థానంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం గెలిచింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మహిళల మీద ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అత్యధికంగా క్రైమ్స్ జరుగుతున్నాయని చెప్పేసి ఈ నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో క్రైమ్ ఇన్ ఇండియా రిపోర్ట్ 2017లో తెలపడం జరిగింది. సో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మనం చూసినట్లయితే 56,011 కేసెస్ ఇక్కడ క్రైమ్స్ జరిగినట్టుగా ఉమెన్స్ మీద నమోదవడం జరిగింది. సో 2వ స్థానంలో మహారాష్ట్ర నిలిచిందండి. సో మహారాష్ట్రలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం తర్వాత మహిళల మీద అత్యధికంగా క్రైమ్స్ జరుగుతున్నటువంటి రాష్ట్రం మహారాష్ట్ర. సో మహారాష్ట్రలో 31,979 కేసెస్ నమోదవడం జరిగింది. తర్వాత 3వ స్థానంలో ఉండేటువంటిది వెస్ట్ బెంగాల్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రం. సో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో 30,002 కేసెస్ ఇక్కడ ఉమెన్స్ కి అగెనిస్ట్ గా ఈ కేసెస్ అనేవి నమోదవడం జరిగింది. ఉమెన్స్ మీద క్రైమ్ జరుగుతున్నట్టుగా కేసెస్ అనేవి నమోదైనవి. సో కాబట్టి మన భారతదేశంలో ఓవరాల్ గా మహిళల మీద క్రైమ్స్ ఎంత నమోదైందంటే 3.59 లక్షలు నమోదైంది. వీటిల్లో అత్యధికంగా మన భారతదేశంలో ఏ రాష్ట్రంలో మహిళల మీద అత్యధికంగా ఈ క్రైమ్స్ జరుగుతున్నాయంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, తర్వాత మహారాష్ట్ర, తర్వాత ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రం అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అండ్ ఈ క్రైమ్స్ కూడా ముఖ్యంగా మహిళల మీద ఎవరు అత్యధికంగా చేస్తున్నారు అనే దానికి సంబంధించి కూడా ఈ రిపోర్ట్ లో నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో తెలియచేయడం జరిగింది. సో వీటిలో ముఖ్యంగా ఈ మహిళల మీద క్రైమ్స్ చేసేటువంటి వారిలో మొదటి స్థానంలో వాళ్ళ యొక్క హస్బెండ్స్ అలాగే వాళ్ళ యొక్క రిలేటివ్స్ ఉన్నారని చెప్పేసి కూడా ఇది తెలపడం జరిగింది. రైట్. సో క్రూయల్టీ బై హస్బెండ్ ఆర్ హిస్ రిలేటివ్స్ సో 27.9% ఉన్నారండి. 27.9%
ముఖ్యంగా ఈ మహిళల మీద క్రైమ్స్ చేసేటువంటి వారిలో వాళ్ళ యొక్క హస్బెండ్ వాళ్ళ యొక్క రిలేటివ్స్ ఉన్నారని చెప్పేసి ఈ రిపోర్ట్ లో తెలపడం జరిగింది. రైట్, సో అలాగే మనకి ముఖ్యంగా కిడ్నాపింగ్ కానీ అబ్డక్షన్ కానీ రేప్ కేసెస్ కానీ ఇవన్నీ కూడా కలిపి మనకి ఓవరాల్ గా ఈ క్రైమ్ రికార్డ్స్ మహిళల మీద 3.59 లక్షలు నమోదైందని చెప్పేసి ఇటీవల ఈ రిపోర్ట్ లో తెలపడం జరిగింది. రైట్, సో అలాగే మాక్సిమం ఇన్సిడెంట్స్ ఆఫ్ రియోటింగ్ వర్ రిపోర్టెడ్. సో మాక్సిమం ఇన్సిడెంట్స్ ఆఫ్ రియోటింగ్ మెయిన్ గా మనం చూస్తే బీహార్ లో అత్యధికంగా నమోదవడం జరిగింది. తర్వాత వచ్చేసి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో నమోదవడం జరిగింది. ఆ తర్వాత మహారాష్ట్రలో నమోదవడం జరిగింది. ఈ మూడు రాష్ట్రాలు కూడా మాక్సిమం ఇన్సిడెంట్స్ ఆఫ్ రియోటింగ్ లో మొదటి మూడు స్థానాల్లో నిలిచినటువంటి రాష్ట్రాలుగా మనం చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మెయిన్ గా మనం చూసినట్టే ఇక్కడ మనకి షెడ్యూల్డ్ క్యాస్ట్ ప్రివెన్షన్ ఆఫ్ అట్రోసిటీస్ యాక్ట్ ఏదో షెడ్యూల్డ్ క్యాస్ట్ ప్రివెన్షన్ ఆఫ్ అట్రోసిటీస్ యాక్ట్, ఈ యాక్ట్ ప్రకారంగా మనకి 2016 సంవత్సరంలో ఈ నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో విడుదల చేసినటువంటి క్రైమ్ ఇన్ ఇండియా రిపోర్ట్ ప్రకారంగా మనం చూస్తే 5082 ఇన్సిడెంట్స్ రిపోర్ట్ అవడం జరిగింది. అయితే ఇప్పుడు విడుదల చేసినటువంటి 2017 రిపోర్ట్ మనం చూస్తే 5775 ఇన్సిడెంట్స్ నమోదైనట్టుగా తెలపడం జరిగింది. సో అంటే ముఖ్యంగా ఈ షెడ్యూల్డ్ క్యాస్ట్ ప్రివెన్షన్ ఆఫ్ అట్రోసిటీస్ యాక్ట్ కింద కూడా ఈ ఇన్సిడెంట్స్ ఎక్కువగా రిజిస్టర్ అవుతున్నాయని చెప్పేసి ఇంతకు ముందు రిపోర్ట్స్ తో పోల్చుకుంటే ఈ రిపోర్టు తెలియచేయడం జరిగింది. రైట్, సో అలాగే ముఖ్యంగా మనం చూసినట్టే క్రైమ్ రిలేటెడ్ టు షెడ్యూల్ ట్రైబ్స్ డిప్డ్ ఫ్రమ్ 844 in 2016 టు 2017-720. రైట్, సో ముఖ్యంగా ఇక్కడ షెడ్యూల్డ్ ట్రైబ్స్ మీద క్రైమ్స్ ఏవైతే జరుగుతాయో ఆ క్రైమ్స్ మాత్రం 2016 సంవత్సరంతో పోల్చుకుంటే 2017 సంవత్సరంకి వచ్చేసరికి ఈ క్రైమ్స్ మాత్రం తగ్గాయని చెప్పేసి ఈ రిపోర్ట్ లో తెలియచేయడం జరిగిందండి. సో ఇక్కడ నేను ఇది ఒక స్లైడ్ మాత్రం మీకు ఇంగ్లీష్ లో ఇవ్వడం జరిగింది. సో ప్లీజ్ మీరు నేను తెలుగులో చెప్పడం జరుగుతుంది, యూ కెన్ ట్రాన్స్లేట్ దిస్. రైట్, సో యూ కెన్ ఫాలో ది రన్నింగ్ నోట్స్ ఆల్సో తెలుగు మీడియం స్టూడెంట్స్ ఉన్నట్టు ఓవరాల్ గా. రైట్, సో అండ్ మెయిన్ గా మనం చూసినట్టే ఇక్కడ 9,895,833 కేసులు కిడ్నాపింగ్ కానీ అబ్డక్షన్ కి సంబంధించినటువంటి కేసెస్ 2017 సంవత్సరంలో నమోదైనట్టుగా ఈ నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో క్రైమ్ ఇన్ ఇండియా రిపోర్ట్ 2017 ద్వారా తెలపడం జరిగింది. సో అలాగే ఈ 2017 సంవత్సరంలో ఈ రిపోర్ట్ లో తీసుకుంది ఏంటంటే ముఖ్యంగా ఫేక్ న్యూస్ కానీ ఫాల్స్ న్యూస్ కానీ రూమర్స్ కానీ ఎక్కువగా మనకి ఈ విధంగా సోషల్ మీడియా సైట్స్ లో ఎక్కువగా ఇప్పుడు సర్క్యులేట్ అవుతూ ఉంటాయి. సో కాబట్టి ఈ విధంగా సర్క్యులేట్ అయినటువంటి ఫేక్ కానీ ఫాల్స్ న్యూస్ కానీ రూమర్స్ కానీ వీటిని కూడా ఇది ముఖ్యంగా తీసుకొని వీటి మీద కూడా స్టడీ చేసి ఈ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా మనం చూసినట్టు మన భారతదేశంలో అత్యధికంగా ఫేక్ న్యూస్ కానీ లేదంటే రూమర్స్ కానీ సర్క్యులేట్ అయినటువంటి రాష్ట్రంగా మధ్యప్రదేశ్ రాష్ట్రం నిలిచింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 138 ఈ కేసెస్ నమోదైంది. తర్వాత ఉత్తరప్రదేశ్ రాష్ట్రం దీంట్లో 2వ స్థానంలో వచ్చింది. కేరళ వచ్చేసి 3వ స్థానంలో నిలడం జరిగింది. రైట్, సో ఈ విధంగా ఓవరాల్ గా మనం చూసినట్టే ఈ టోటల్ 28,653 మర్డర్ కేసెస్ వర్ రిజిస్టర్డ్ అక్రాస్ ది కంట్రీ. సో మన భారతదేశంలో 2017 సంవత్సరం కానీ ఓవరాల్ గా 28,653 మంది మర్డర్ చేసినట్టుగా మర్డర్ కేసెస్ ఇక్కడ నమోదవడం జరిగింది. రైట్, సో మాక్సిమం మర్డర్స్ వచ్చేసి మనకి యూనియన్ టెరిటరీస్ లో ఇక్కడ ఢిల్లీలో మనకి ఎక్కువగా మర్డర్ కేసెస్ కూడా నమోదవడం జరిగింది. సో ఇది ఇటీవల విడుదల చేసినటువంటి నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో విడుదల చేసినటువంటి క్రైమ్ ఇన్ ఇండియా రిపోర్ట్ 2017 అండి. సో నెక్స్ట్ వచ్చేసి అంతర్జాతీయ వ్యవహారాలకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ మనం చూసినట్టే ప్రపంచంలోని పురాతన ముత్యం అబుదాబి కార్ల్ అబుదాబి ద్వీపంలో కనుగొనడం జరిగింది. సో ఈ అబుదాబి ఏదైతే ఉందో ఈ అబుదాబికి సమీపంలో ఉన్నటువంటి ఒక ద్వీపంలో ప్రస్తుతం తవ్వకాలు వీళ్ళు చేపడుతున్నారు. సో ఈ తవ్వకాల్లో భాగంగా దాదాపుగా మన ప్రపంచంలో 8,000 సంవత్సరాల క్రితం ఒక ముత్యం ఇక్కడ బయటపడటం జరిగింది. రైట్, సో 8,000 సంవత్సరాల క్రితం ముత్యం ఇది అబుదాబి పెర్ల్ అనేది. సో ఇది ఓవరాల్ గా అబుదాబి పెర్ల్. సో ఈ అబుదాబి పెర్ల్ ఇటీవల బయటపడటం జరిగింది. సో దీన్ని ముఖ్యంగా ప్రస్తుతం మనం ఎగ్జాక్ట్ గా వచ్చేటువంటి డేట్ ఆల్మోస్ట్ ఎగ్జాక్ట్ గా వచ్చేటువంటి డేట్ ఏదో ఈ కార్బన్ డేటింగ్ ని ఉపయోగించి ఈ పురావస్తు శాస్త్రవేత్తలు ఇటీవల దీన్ని స్టడీ చేయడం జరిగింది. సో దీని ప్రకారంగా ఈ కార్బన్ డేటింగ్ ప్రకారంగా చూస్తే 5,800 సంవత్సరం నుంచి 5,600 సంవత్సరాల మధ్యది ఈ విధంగా ఈ ముత్యం అని చెప్పేసి ఈ పెళ్ళి అని చెప్పేసి వీరు తెలియచేయడం జరిగింది. అంటే దాదాపుగా 8,000 సంవత్సరాల పురాతన ముత్యంగా దీన్ని మనం చెప్పుకోవడం జరుగుతుంది. సో దీని ఇటీవల యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యొక్క రాజధాని అయినటువంటి అబుదాబికి దూరంగా ఉన్నటువంటి ఒక ఐలాండ్ ఇది దీంట్లో ప్రస్తుతం తవ్వకాలు జరుపుతున్నారు. సో దీంట్లో ఈ అబుదాబి పెర్ల్ అనేటువంటి ఈ పెర్ల్ బయటపడడం జరిగింది. రైట్, సో అంటే ఇది ఓవరాల్ గా మనం చూసినట్టే క్రీస్తుపురం 5,800 నుంచి 5,600 అంటే ఇది నియోలిథిక్ కాలానికి సంబంధించినటువంటిగా మనం చెప్పుకుంటాం. నియోలిథిక్ కాలానికి సంబంధించినటువంటి ముత్యంగా దీన్ని చెప్పుకోవడం జరుగుతుంది. సో కాబట్టి దీన్ని ఇటీవల ఈ పురావస్తు శాస్త్రవేత్తలు ఇక్కడ తవ్వకాల్లో భాగంగా కనుగొనడం జరిగింది.
సో నెక్స్ట్ వచ్చేసి 18వ నామ్ సమ్మిట్ అజర్ బైజాన్ లోని బాకులో జరగనుంది. రైట్, సో నామ్ అంటే ఏంటండి, నేషనల్ అలైన్మెంట్ మూమెంట్, ఎన్ఏఎం నామ్ అంటే నేషనల్ అలైన్డ్ మూమెంట్ అంటాం. నేషనల్ అలైన్డ్ మూమెంట్ అంటే తెలుగులో అలీనోద్యమ కూటమి అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. అలీనోద్యమ కూటమి. సో ముఖ్యంగా ఇక్కడ అలీనోద్యమ కూటమిలో అలీన విధానం అనేటువంటి ఈ పదాన్ని మొట్టమొదటిసారిగా మన భారతదేశం యొక్క మొట్టమొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా ఈ అలీనోద్యమ కూటమి ఏదైతే ఉందో, అలీనోద్యమ కూటమి ఏర్పాటుకి కూడా ముఖ్యంగా మన భారతదేశం యొక్క ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ కానీ, అండ్ ముఖ్యంగా మనం చూసినట్టే జోసెఫ్ చిటో కానీ, ఈజిప్ట్కి చెందినటువంటి గామల్ అబ్దుల్ కానీ వీళ్ళందరూ కూడా కృషితో ఈ విధంగా ఈ అలీనోద్యమ కూటమిని ఏర్పాటు చేయడం జరిగింది. రైట్, సో అండ్ దీన్ని స్థాపించింది, నామ్ని 1961వ సంవత్సరంలో ఈ నామ్ని స్థాపించడం జరిగింది. ఫైనల్ గా 1961వ సంవత్సరంలో ఈ నామ్ని స్థాపించారు. అండ్ ఈ నేషనల్ అలైన్డ్ మూమెంట్ యొక్క ఈ కూటమి ఏదో, ఈ కూటమి యొక్క సమిట్స్ ప్రతి 3 సంవత్సరాలకి ఒకసారి నిర్వహించడం జరుగుతుంది. సో కాబట్టి ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తారు. సో అయితే వీటిని ప్రతి 3 సంవత్సరాల్లో ఒకసారి ఏ దేశంలో అయితే నిర్వహిస్తారో ఆ దేశం యొక్క అధినేత ఈ కూటమి యొక్క అధ్యక్షుడిగా వ్యవహరించడం జరుగుతుంది. రైట్, సో మొట్టమొదటిసారిగా 1961వ సంవత్సరంలో యుగోస్లావియా దేశంలోని బెల్గ్రేడ్ లో ఈ నామ్ కూటమి సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. రైట్, సో తర్వాత 2016వ సంవత్సరంలో ఈ కూటమి సమావేశాన్ని నిర్వహించారు. 2016వ సంవత్సరంలో దీన్ని ముఖ్యంగా మనసుకున్నట్టే 2016వ సంవత్సరంలో వెనిజులా దేశంలోని మార్గరిటాలో దీన్ని నిర్వహించడం జరిగింది. 2016వ సంవత్సరంలో నామ్ సమిట్ని ఎక్కడ నిర్వహించారంటే వెనిజులా దేశంలోని మార్గరిటాలో నిర్వహించారు. తర్వాత ఇప్పుడు 2019వ సంవత్సరం అంటే నెక్స్ట్ 3 ఇయర్స్ తర్వాత, రైట్, సో 3 ఇయర్స్ తర్వాత అంటే నెక్స్ట్ ఇప్పుడు 2019వ సంవత్సరంలో ఈ నాన్ అలైన్డ్ మూమెంట్ సమిట్ 18వ ఎడిషన్ని అక్టోబర్ 25 నుంచి అక్టోబర్ 26 వరకు మొత్తం 2 రోజుల పాటు అజర్బైజాన్లోని బాకులో నిర్వహించుకున్నారు. సో దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అని ప్లేస్. సో ఇంతకుముందు 17వ సమిట్ని ఎక్కడ నిర్వహించారంటే వెనిజులాలోని మార్గరిటాలో నిర్వహించారు 2016వ సంవత్సరంలో. మరలా ఇప్పుడు 3 సంవత్సరాల తర్వాత అజర్బైజాన్ దేశంలోని బాకులో అక్టోబర్ 25 అక్టోబర్ 26 తేదీల్లో దీన్ని నిర్వహించడం జరుగుతుంది. సో ఇది 8వ సమిట్ అంటే 18వ సమిట్, నాన్ అలైన్డ్ మూమెంట్ అంటాం, అలీనోద్యమ కూటమి. సో నెక్స్ట్ వచ్చేసి క్రీడలకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ మనం చూసినట్టే రియా భాటియా నైజీరియాలో ITF టైటిల్ ని గెలుచుకోవడం జరిగింది. సో మన భారతదేశానికి చెందినటువంటి ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి రియా భాటియా నైజీరియాలో జరిగినటువంటి ITF టోర్నమెంట్ లో ఇటీవల ఈమె ఈ ITF టైటిల్ ని సొంతం చేసుకోవడం జరిగింది. సో ఇంటర్నేషనల్ టెన్నిస్ ఫెడరేషన్ అంటాం ITF అంటే. సో ఇటీవల మనం చూసినట్టే ఇంటర్నేషనల్ టెన్నిస్ ఫెడరేషన్ ఉమెన్స్ టెన్నిస్ టోర్నమెంట్ ని నైజీరియా దేశంలోని లాగోస్ లో నిర్వహించడం జరిగింది. రైట్, సో లాగోస్ నైజీరియా దేశంలోని లాగోస్ లో దీన్ని నిర్వహించారు. సో ఇక్కడ మన భారతదేశానికి చెందినటువంటి రియా భాటియా స్లోవేనియా దేశానికి చెందినటువంటి నస్తా కోలర్ మీద విజయం సాధించి ఈ టైటిల్ ని సొంతం చేసుకోవడం జరిగింది. సో కాబట్టి 2019 ఇంటర్నేషనల్ టెన్నిస్ ఫెడరేషన్ ఉమెన్స్ టెన్నిస్ టోర్నమెంట్ ని ఎక్కడ నిర్వహించారంటే నైజీరియాలోని లాగోస్ లో దీన్ని నిర్వహించారు. సో దీంట్లో మన భారతదేశానికి చెందినటువంటి ప్రముఖ టెన్నిస్ ప్లేయర్ రియా భాటియా విజేతగా నిలిచారు. రన్నర్ అప్ గా వచ్చేసి ముఖ్యంగా నస్తా కోలార్ నిలడం జరిగింది. సో నస్తా కోలార్ వచ్చేసి స్లోవేనియా దేశానికి చెందినటువంటి టెన్నిస్ ప్లేయర్ గా మనం చెప్పుకోవడం జరుగుతుంది. అండ్ దీనికి గాను వీరికి ప్రైజ్ మనీ $25,000 ని ఇవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి స్టాక్ హోమ్ ఓపెన్ గెలిచిన డెనిస్ షాపో వాలోప్. రైట్, సో డెనిస్ షాపో వాలోప్ ఇది ఇతని యొక్క పేరు. సో ఇతను వచ్చేసి స్టాక్ హోమ్ ఓపెన్ 2019 యొక్క విజేతగా నిలడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్, స్టాక్ హోమ్ ఓపెన్ 2019 విజేత డెనిస్ షాపో వాలోప్. సో ఇది మొత్తం కూడా ఇతని నేమ్ అండి, డెనిస్ షాపో వాలోప్. రైట్, సో ఇతను వచ్చేసి కెనడా దేశానికి చెందినటువంటి ఆటగాడు డెనిస్ షాపో వాలోప్. ఇతను 2019 సంవత్సరానికి గాను స్టాక్ హోమ్ ఓపెన్ టైటిల్ విజేతగా నిలడం జరిగింది. స్టాక్ హోమ్ ఓపెన్ ఫైనల్లో ఫిలిప్ క్రాజినోవిక్ ని ఇతను ఓడించి ఫిలిప్ క్రాజినోవిక్ దీంట్లో విజేతగా నిలిచారు. సో ఇతని మీద విజయం సాధించి ఇక్కడ డెనిస్ షాపో వాలోప్ విజేతగా నిలడం జరిగింది.
నెక్స్ట్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ మనం చూసినట్లయితే హోంమంత్రి అమిత్ షాతో ఏపీ సీఎం భేటీ. సో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎస్టర్డే ఇక్కడ హోంమంత్రి అమిత్ షాని కలవడం జరిగింది, ఢిల్లీలో భేటీ అయ్యారు. సో ఈ భేటీలో ముఖ్యంగా వీళ్ళు మాట్లాడినటువంటి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమిత్ షాకి విన్నవించినటువంటి అంశాలు మెయిన్ గా మనం చూస్తే ఏదైనా ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పరిశ్రమలు వచ్చి పెట్టుబడులు పెట్టాలంటే హైదరాబాద్ కానీ చెన్నై కానీ బెంగళూరు కానీ ఇలాంటి నగరాలని దాటి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి పరిశ్రమలు పెట్టుబడులు పెట్టాలంటే దానికి ముఖ్యంగా కావాల్సింది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ కావాలని చెప్పేసి ఏదైనా కోరడం జరిగింది. సో కాబట్టి స్పెషల్ స్టేటస్ ఇవ్వాలని చెప్పేసి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి అమిత్ షాని కోరడం జరిగింది. అలాగే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇక్కడ వెనుకబడినటువంటి నగరాలు ఏవైతే ఉంటాయో, వెనుకబడినటువంటి వర్గాలు జిల్లాలు ఏవైతే ఉంటాయో ఈ జిల్లాలకి 1,050 కోట్ల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి కూడా ఇతను కోరడం జరిగింది. అలాగే ముఖ్యంగా మనం చూసినట్టే మనకి ప్రస్తుతం రెవెన్యూ లోటు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెవెన్యూ లోటు 18,969.26 కోట్లుగా ఉంది. సో కాబట్టి ఈ విధంగా ఈ కేంద్రం నుంచి ఈ రెవెన్యూ లోటు మనకి ఇప్పుడు రావాల్సి ఉంది. సో అయితే ఈ కేంద్రం నుంచి రావాల్సినటువంటి 18,969.26 కోట్ల రూపాయల రెవెన్యూ లోటుని ఇప్పుడే మనకి ముఖ్యంగా ఈ అమిత్ షా ఆర్థిక శాఖ మంత్రికి చెప్పి ఆర్థిక శాఖ ద్వారా వీటిని విడుదల చేపించాలని చెప్పేసి కూడా కోరడం జరిగింది. అండ్ ముఖ్యంగా మనకి ఈ కృష్ణా గోదావరి అనుసంధానం ఏదైతే ఉందో మెయిన్ గా మనం చూసినట్టే ఈ గోదావరి నదిలో ఫ్లడ్ వాటర్ అయితే ఆ ఫ్లడ్ వాటర్ మొత్తం కూడా యాక్చువల్ గా సముద్రంలో కలిసిపోవడం జరిగింది. సో అవి సముద్రంలో కలిసిపోకుండా ఆ ఫ్లడ్ వాటర్ మొత్తం కూడా కృష్ణా నదికి పంపించినట్టే కృష్ణానది పరివాహక ప్రాంతాల మొత్తం కూడా ఆ నీటి సౌకర్యం అనేది లభిస్తుందని చెప్పేసి సో అక్కడ కూడా పంటలకి కానీ తాగునీటికి కానీ వాటింటికి కూడా ఉపయోగపడతాయని చెప్పేసి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అలాగే తెలంగాణ రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు వీళ్ళిద్దరు కూడా దీనికి సంబంధించి ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో దీనికి కూడా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సాయం చేయాలని చెప్పేసి కూడా కోరడం జరిగిందండి. అలాగే పోలవరం ప్రాజెక్టు, ఈ పోలవరం ప్రాజెక్టు ఇంతకుముందు యాక్చువల్ గా మొట్టమొదటిసారిగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దీన్ని చేపట్టింది. అయితే తర్వాత దీన్ని జాతీయ ప్రాజెక్ట్ గా ప్రకటించడం జరిగింది. సో కాబట్టి దీన్ని జాతీయ ప్రాజెక్ట్ గా ప్రకటించక ముందు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ పోలవరం ప్రాజెక్టు మీద 5,073 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. సో కాబట్టి ఇది ప్రస్తుతం జాతీయ ప్రాజెక్టు కాబట్టి సో ఇది జాతీయ ప్రాజెక్టు గా ప్రకటించక ముందు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టు మీద పెట్టినటువంటి ఖర్చు 5,073 కోట్ల రూపాయలని కూడా కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి విడుదల చేయాలని చెప్పేసి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమిత్ షాని కోరడం జరిగింది. రైట్. సో అలాగే పోలవరం భూసేకరణ కానీ సహాయ పునరావాసాలకి సంబంధించి 16,000 కోట్ల రూపాయలు కూడా జారీ చేయాలని చెప్పేసి కూడా ఇతను కోరడం జరిగింది. సో ఈ విధంగా ఇవన్నీ కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎస్టర్డే ఈ అమిత్ షాని కలిసినప్పుడు కోరినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలండి. సో కాబట్టి ఇక్కడ మనకి రెవెన్యూ లోటు వెరీ వెరీ ఇంపార్టెంట్ కేంద్రం నుంచి మనకి రావాల్సినటువంటి రెవెన్యూ లోటు ప్రస్తుతం 18,969.26 కోట్ల రూపాయలు. అలాగే వెనుకబడినటువంటి జిల్లాలకి ఇవ్వాల్సిందిగా ఎంత కోరారంటే 1,050 కోట్ల రూపాయలని కోరడం జరిగింది. సో పోలవరం ప్రాజెక్టు పైన ఇది జాతీయ ప్రాజెక్టు గా ప్రకటించక ముందు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దీని మీద ఖర్చు చేసినటువంటి వ్యయం 5,073 కోట్ల రూపాయలు. అలాగే పోలవరం భూసేకరణ సహాయ పునరావాసాలకి 16,000 కోట్ల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి కోరడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఎస్ స్పీడ్ గా ఉందండి. ఓకే సారీ ఫర్ దట్ ఓకే ఐ విల్ ఇంక్రీజ్ మై స్పీడ్ రైట్. సో నెక్స్ట్ వచ్చేసి ఒడ్డుకు చేరినటువంటి రాయల్ వశిష్ట బోర్డు, ఒడ్డుకు చేరినటువంటి రాయల్ వశిష్ట బోర్డు. సో ఇక్కడ మనకి ఈ రాయల్ వశిష్ట ఈ బోర్డు వేరు మనకి ఇంపార్టెంట్ అండి. సో ప్లీజ్ రిమెంబర్, దీంట్లో మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఈ బోటు యొక్క నేము, అలాగే ఈ బోటు ముఖ్యంగా గోదావరి నదిలో ఎక్కడ ఇది మిస్సింగ్ అయింది రైట్. సో మనం యాక్చువల్ గా ఈ బోటు పేరు గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. సో ఇది గత నెల 15వ తేదీన మనం చూసినట్టే ఈ గోదావరి నదిలో తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలంలోని కచ్చులూరు వద్ద ఇది గోదావరిలో మునిగిపోవడం జరిగింది, రాయల్ వశిష్ట బోటు. సో కాబట్టి గత నెల 15వ తేదీన ఇది మునిగిపోతే ఆఫ్టర్ 38 డేస్ 38 రోజుల తర్వాత నిన్న ఈ బోటుని బయటకు తీసుకురావడం జరిగింది రైట్. సో కాబట్టి దీన్ని యాక్చువల్ గా ఈ బోటు బయటకు తీయడానికి నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ కానీ ఇవన్నీ కూడా తీలేమని చెప్పేసి వెళ్ళిపోయినటువంటి తరుణంలో ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దీన్ని కాంట్రాక్ట్ ఇచ్చి ఈ పని చేయించడం జరిగింది. సో కాబట్టి 38 రోజుల తర్వాత దీన్ని బయటకు తీయడం జరిగింది. సో కాబట్టి ఇటీవల ఈ గోదావరి నదిలో ముఖ్యంగా మునిగిపోయినటువంటి బోటు పేరు వచ్చేసి
రాయల్ వశిష్ఠ ఈ బోటు పేరు, అండ్ ఈ బోటు ఎక్కడ మునిగిపోయింది. సో దీంట్లో మనకి యాక్చువల్ గా ఈ పాపికొండల విహారయాత్రకి వెళ్తున్నటువంటి వారు చాలా వరకు దీంట్లో మరణించడం జరిగింది. సో కాబట్టి ఇది సెప్టెంబర్ 15వ తేదీన ఈ ప్రమాదం అనేది జరిగింది. సో ఈ బోటు ఎక్కడ మునిగిందంటే తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు గ్రామం వద్ద ఇది మునిగిందండి. రైట్, సో తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు. సో దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ప్లేస్ రైట్, తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు, ఇక్కడ మునిగినటువంటి బోటు పేరు రాయల్ వశిష్ఠ. దీన్ని 38 రోజుల తర్వాత ఎస్టర్డే బయటికి తీయడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి వైఎస్ఆర్ ఆదర్శంతో స్వయం ఉపాధి. సో ఇది వైఎస్ఆర్ ఆదర్శం అనేది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా తీసుకొస్తున్నటువంటి పథకం, వెరీ వెరీ ఇంపార్టెంట్ స్కీమ్ అండి. సో ఏంటంటే ఈ వైఎస్ఆర్ ఆదర్శం పథకం ఏదైతే ఉందో, ఈ వైఎస్ఆర్ ఆదర్శం పథకం ద్వారా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరైతే ముఖ్యంగా ఉపాధి లేకుండా ఉంటారో వారికి అర్హులైనటువంటి వారిని, ఈ ఉపాధి లేకున్నటువంటి వారిని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి వారికి బ్యాంకుల ద్వారా లోన్లు ఇప్పించి వారికి ట్రక్స్ ని కొనివ్వడం జరుగుతుంది. రైట్, సో ఆ ట్రక్కుల్ని వాళ్ళకి కొని ఇచ్చిన తర్వాత ఆ ట్రక్కుల ద్వారా వాళ్ళు పనిచేసుకోవడానికి కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ఖనిజాభివృద్ధి సంస్థ ద్వారా మనం ప్రస్తుతం ఇసుక రవాణా చేయడం జరుగుతుంది. సో ఈ ఇసుక రవాణాలో ఈ ట్రక్కుల్ని ఉపయోగించడం జరుగుతుంది. సో దీనితో పాటుగా ఏపీ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా బియ్యం కానీ అలాగే ఇతర వస్తువులు ఏవైతే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ కి ఇక్కడ రేషన్ షాప్స్ కి వాటికి బదిలీ చేస్తుంటారో, సో కాబట్టి ఆ వస్తువుల్ని కూడా ఈ ట్రక్స్ ద్వారా పంపించడం జరుగుతుంది. అలాగే ఆంధ్రప్రదేశ్ బెవరేజెస్ కార్పొరేషన్ ద్వారా ఇతర వస్తువులు ఏవైతే వాహనాల ద్వారా వినియోగదారులకి సరఫరా చేస్తుంటారో వాటన్నింటినీ కూడా ఈ ట్రక్కుల ద్వారా చేయించడం జరుగుతుంది. సో ఈ విధంగా వీరికి ఈ ట్రక్కుల్ని బ్యాంకుల ద్వారా లోన్లు ఇప్పించి అర్హులైనటువంటి వారికి దాదాపుగా 6,000 ట్రక్కుల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా ఇవ్వడం జరుగుతుంది, 6,000 ట్రక్కుల్ని. సో ఈ 6,000 ట్రక్కులకి పని కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వమే చూపించడం జరుగుతుంది. సో పని చూపించిన తర్వాత వీరు ఎవ్రీ మంత్ నెల నెల వాయిదాలు తిరిగి చెల్లించిన తర్వాత, సో చెల్లించడం యాజమాన్యే ఇక్కడ చేయడం జరుగుతుంది. సో అయితే అతనికి నెల నెల కనీసం 20,000 ఆదాయం ఉండే విధంగా కూడా ప్రభుత్వం ఈ పథకం కింద చేయడం జరుగుతుంది. సో ఇది ముఖ్యంగా వైఎస్ఆర్ ఆదర్శం, వైఎస్ఆర్ ఆదర్శంతో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్వయం ఉపాధి కల్పించాలని చెప్పేసి ఈ పథకాన్ని తీసుకురావడం జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ స్కీమ్ అండి. సో నెక్స్ట్ వచ్చేసి మనబడి నాడు నేడు కార్యక్రమం నవంబర్ 14 నుంచి ప్రారంభం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలు ఏవైతే ఉన్నాయో, ఈ ప్రభుత్వ పాఠశాలని ప్రస్తుతం ఏ విధంగా అయితే ఉన్నాయో వాటిని ఒక ఫోటో తీయడం జరుగుతుందండి ఈ కార్యక్రమం కింద. సో ఫోటో తీసిన తర్వాత నెక్స్ట్ 3 ఇయర్స్ తర్వాత మరలా ఆ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్ స్కూల్స్ ని వాటిని మరలా ఫోటో తీశారు. అంటే ఈ మధ్యలో ఈ సంవత్సరం నుంచి నెక్స్ట్ 3 ఇయర్స్ తర్వాత ఈ మధ్యలో 3 ఇయర్స్ పాటు ఈ గవర్నమెంట్ స్కూల్స్ ని ఏ విధంగా వీళ్ళు మరమ్మతులు చేశారు, ఏ విధంగా గవర్నమెంట్ స్కూల్స్ ని అభివృద్ధి చేశారు అనేటువంటి దాన్ని ప్రజలకి చూపించడం కోసంగా మనబడి నాడు నేడు అనేటువంటి కార్యక్రమాన్ని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించడం జరిగింది. సో దీన్ని నవంబర్ 14వ తేదీన ప్రారంభించినట్టుగా మనకి తెలుస్తుంది. సో కాబట్టి మనబడి నాడు నేడు కార్యక్రమం దీని పేరు. సో దేనికోసంగా, ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలకి మరమ్మతులు చేయడం కోసంగా, అండ్ ముఖ్యంగా ఓవరాల్ గా ఈ మనబడి నాడు నేడు కార్యక్రమంలో 9 అంశాలకి వీళ్ళు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. సో ఈ 9 అంశాలకి ఎన్ని అంశాలకి ప్రాధాన్యత ఇస్తున్నారు, 9 అంశాలకి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. సో వీటిలో మొదటి వచ్చేసి మరుగుదొడ్లు. సో ఈ మరుగుదొడ్లు ప్రతి ఒక్క ప్రభుత్వ పాఠశాలలో కూడా వీళ్ళు కట్టించి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ప్రతి ఒక్క ప్రభుత్వ పాఠశాలకి కూడా తాగునీటి సౌకర్యాన్ని అందించడం జరుగుతుంది. అండ్ 3వ అంశం వచ్చేసి ప్రతి ఒక్క ప్రభుత్వ పాఠశాలకి కూడా పెయింటింగ్ వేయించడం జరుగుతుంది. అలాగే ప్రతి ఒక్క ప్రభుత్వ పాఠశాలకి విద్యుత్ సౌకర్యం కల్పిస్తారు, అండ్ మేజర్ మైనర్ రిపేర్లు ఏదైనా ఉంటే వాటిని చేయించడం జరుగుతుంది, అండ్ అదనపు తరగతుల నిర్మాణాన్ని కూడా ఇక్కడ చేయించడం జరుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రభుత్వ పాఠశాలను చూస్తే దాంట్లో ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉన్నప్పుడు ఒకే గది ఉన్నప్పుడు అక్కడే అందరినీ కూర్చోబెట్టడానికి జరుగుతుంది. సో అయితే ఈ విధంగా కాకుండా అదనపు తరగతుల్ని కూడా ఈ విధంగా నిర్మాణం చేపట్టడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో, మనబడి నాడు నేడు కార్యక్రమంలో. అలాగే ప్రతి ఒక్క స్కూల్లో కూడా బ్లాక్ బోర్డుని ఏర్పాటు చేస్తారు, అండ్ ప్రస్తుతమైనటువంటి బ్లాక్ బోర్డుని కూడా వీళ్ళు ఇక్కడ మరమ్మతులు చేయడం జరుగుతుంది, అండ్ పాఠశాలలకి ప్రహరీలు నిర్మించడం జరుగుతుంది. సో ఈ విధంగా ఓవరాల్ గా
తొమ్మిది అంశాల మీద వీళ్ళు ఈ కార్యక్రమంలో ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి ఈ ప్రభుత్వ పాఠశాలల యొక్క ఫోటోస్ ఏవైతే వీటన్నింటిని కూడా దీనికి సంబంధించి ఒక యాప్ ఉంటుంది, ఆ యాప్ లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో తర్వాత మరలా 3 ఇయర్స్ తర్వాత ఈ 9 అంశాల మీద వీళ్ళు ప్రాధాన్యత తీసుకొని ఈ 9 అంశాలని వీళ్ళు ఫుల్ఫిల్ చేసి తర్వాత నెక్స్ట్ 3 ఇయర్స్ తర్వాత ఫోటోస్ తీసి ప్రజలకి చూపించాలనేటువంటి ఉద్దేశంతో మనపడి నాడు నేడు కార్యక్రమాన్ని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. సో దీన్ని నవంబర్ 14వ తేదీ నుంచి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రారంభించినట్టుగా తెలపడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్. సో ఇక్కడ ఈ బోర్డు ఏదైతే ఉందో మనం చెప్పుకున్నాం. సో పర్టికులర్ గా ఈ వశిష్ట బోర్డు అనేది కూడా తెలంగాణ స్టూడెంట్స్ కూడా ఇంపార్టెంట్ అండి. సో నెక్స్ట్ వచ్చేసి ఈడిటి వెంకటేశ్వరరావు అధ్యక్షుడిగా ఆర్టీసీ పై కమిటీని వేయడం జరిగింది. సో ప్రస్తుతం మనం చూస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో ఈ ఆర్టీసీ కార్మికులు ఎవరైతే ఉన్నారో వారు సమ్మెలు చేయడం జరుగుతుంది. వారికి ముఖ్యంగా శాలరీస్ పెంచాలని, అలాగే ఈ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని చెప్పేసి వాళ్ళు ఈ విధంగా దాదాపుగా 21-22 డిమాండ్స్ ని చేయడం జరిగింది ప్రభుత్వానికి. సో కాబట్టి దీని మీద ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నారు. అయితే దీని మీద ఇటీవల మనం చూసినట్టే ఈ తెలంగాణ హైకోర్టు ఏదైతే ఉందో తెలంగాణ హైకోర్టు వీటిని మొత్తాన్ని కూడా 21 అంశాలని కూడా పరిశీలించాలని చెప్పేసి ప్రభుత్వానికి సూచించడం జరిగింది. సో దీంట్లో భాగంగా ఈడిటి వెంకటేశ్వరరావు అధ్యక్షుడిగా ఇప్పుడు ఈ ఆర్టీసీ కార్మికులు చేసేటువంటి డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డిమాండ్స్ మీద ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందండి. సో ఈ కమిటీ యొక్క అధ్యక్షుడు ఈడిటి వెంకటేశ్వరరావు, అండ్ ముఖ్యంగా దీంట్లో మొత్తం 6 సభ్యులతో ఈ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. రైట్? సో ఆర్టీసీ ఎండీగా వ్యవహరిస్తున్నటువంటి రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి అయినటువంటి సునీల్ శర్మ, మన తెలంగాణ రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి అయినటువంటి కె చంద్రశేఖరరావు యొక్క ఆదేశాలతో ఈ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ కమిటీలో ముఖ్యంగా మొత్తం 6 అధికారులు ఉంటారండి. 6 అధికారులతో ఈ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ కమిటీ యొక్క అధ్యక్షుడు ఈడిటి వెంకటేశ్వరరావు, అలాగే ఇతర సభ్యులుగా వచ్చేసి ఏ పురుషోత్తం కానీ, అండ్ సి వినోద్ కుమార్ కానీ, అండ్ ఈ యాదగిరి, వి వెంకటేశ్వర్లు, అలాగే ఆర్థిక సలహాదారు అయినటువంటి ఎన్ రమేష్. సో వీళ్ళంతా కూడా దీంట్లో ఇతర సభ్యులుగా ఉంటారు. సో ఓవరాల్ గా 6 సభ్యులతో ఈ ఆర్టీసీ డిమాండ్స్, టోటల్ 21 డిమాండ్స్ ఉంటే 21 అంశాలు. సో 21 అంశాల్ని పరిశీలించి 1 కానీ 2 రోజుల్లో ఈ కమిటీ తన యొక్క నివేదికని ఈ ఆర్టీసీ ఎండీగా వ్యవహరిస్తున్నటువంటి రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మకి ఇవ్వడం జరుగుతుంది. సో సునీల్ శర్మ దీని తర్వాత ప్రభుత్వానికి ఇస్తారు. సో కాబట్టి ఈ అంశాలన్నింటినీ కూడా ఈ కమిటీ యొక్క సిఫార్సుల మీదగానే దాని మీద చర్యలను తీసుకుంటామని చెప్పేసి తెలపడం జరిగింది. సో కాబట్టి ఇటీవల ఎంతమంది సభ్యులతో ఈ కమిటీని ఏర్పాటు చేస్తారనేది మనకి ఇంపార్టెంట్. సో 6 సభ్యులతో ఏర్పాటు చేశారు. సో ఈ కమిటీ యొక్క అధ్యక్షుడు వచ్చేసి ఈడిటి వెంకటేశ్వరరావు. ఈడిటి వెంకటేశ్వరరావు దీని యొక్క ముఖ్యంగా అధ్యక్షుడు. అలాగే ఇతర కరెంట్ అఫైర్స్ మనం ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ రూపంలో చూద్దామండి. ఫస్ట్ వన్, హూ అపాయింటెడ్ యాజ్ న్యూ డైరెక్టర్ జనరల్ ఆఫ్ నేషనల్ సెక్యూరిటీ గార్డ్? సో తెలుగులో నేను చెప్తున్నాను, నేషనల్ సెక్యూరిటీ గార్డ్ యొక్క కొత్త డైరెక్టర్ జనరల్ గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? సో ఎవరు నియమితులయ్యారంటే ముఖ్యంగా ఇక్కడ ఆన్సర్ వచ్చేసి అనూప్ కుమార్ సింగ్ అండి. సో అనూప్ కుమార్ సింగ్ ఇటీవల నేషనల్ సెక్యూరిటీ గార్డ్ యొక్క డైరెక్టర్ జనరల్ గా నియమితులవడం జరిగింది. రైట్? సో కాబట్టి మన భారతదేశం యొక్క ప్రముఖ ఐపీఎస్ ఆఫీసర్ అయినటువంటి అనూప్ కుమార్ సింగ్ ఇటీవల మన నేషనల్ సెక్యూరిటీ గార్డ్ యొక్క కొత్త డైరెక్టర్ జనరల్ గా నియమితులవడం జరిగింది. సో ప్లీజ్ రిమెంబర్ దిస్ వన్, అనూప్ కుమార్ సింగ్. సో నెక్స్ట్ వచ్చేసి, హూ హ్యాస్ బికమ్ ఇండియాస్ 65th గ్రాండ్ మాస్టర్? సో మన భారతదేశం యొక్క 65వ గ్రాండ్ మాస్టర్ ఈ క్రింది వారిలో ఎవరు? రైట్? సో మెయిన్ గా ఇక్కడ గ్రాండ్ మాస్టర్ తీసుకుంటే, గ్రాండ్ మాస్టర్ అనేది ఇది చెస్ క్రీడకి సంబంధించినటువంటి ఒక పదం అండి. చెస్ క్రీడకి సంబంధించినటువంటి పదం గ్రాండ్ మాస్టర్. సో కాబట్టి మన భారతదేశంలో ఈ చెస్ క్రీడలో మొట్టమొదటి భారతదేశం యొక్క గ్రాండ్ మాస్టర్ ఎవరంటే విశ్వనాథన్ ఆనంద్ గా మనం చెప్పుకుంటాం. విశ్వనాథన్ ఆనంద్ మొట్టమొదటి గ్రాండ్ మాస్టర్ అండి. రైట్? సో ఇటీవల మన భారతదేశం యొక్క 65వ గ్రాండ్ మాస్టర్ గా రౌనక్ సద్వాని నిలడం జరిగింది. రౌనక్ సద్వాని. సో హియర్ అబ్సల్యూట్లీ ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. రౌనక్ సద్వాని మన భారతదేశం యొక్క 65వ గ్రాండ్ మాస్టర్ గా ఇటీవల నిలడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి, బాలి యాత్ర ఈజ్ ఏ ట్రేడ్ ఫెయిర్ ఆఫ్ విచ్ స్టేట్?
బాలయాత్ర అనేది ఈ కింది వాళ్ళలో ఏ రాష్ట్రం యొక్క ట్రేడ్ ఫెయిర్ అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అడిగారు. సో ఇది బాలయాత్ర అనేది ఒడిస్సా రాష్ట్రం యొక్క ట్రేడ్ యాత్ర అండి. ఒడిస్సా రాష్ట్రానికి సంబంధించిన ట్రేడ్ ఫెయిర్ ఇది. సో ఒడిస్సా రాష్ట్రంలో దీన్ని జరుపుకోవడం జరుగుతుంది. సో దీన్ని నవంబర్ 12వ తేదీన ప్రారంభించడం జరుగుతుంది. సో నవంబర్ 12వ తేదీ నుంచి 8 రోజుల పాటు అంటే నవంబర్ 20వ తేదీ వరకు దీన్ని ఒడిస్సా రాష్ట్రంలో నిర్వహించుకున్నట్టుగా ప్రకటించడం జరిగింది. సో కాబట్టి బాలయాత్ర అనేది ఏ రాష్ట్రంలో జరుపుకునేటువంటి ట్రేడ్ ఫెయిర్ అంటే ఒడిస్సా రాష్ట్రంలో. సో దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ ట్రేడ్ ఫెయిర్ ఇన్ ఒడిస్సాగా మనం చెప్పుకోవచ్చు. సో హియర్ అబ్సల్యూట్లీ ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ వచ్చేసి 11th న్యూక్లియర్ ఎనర్జీ కాన్క్లేవ్ వాస్ హెల్డ్ ఇన్ విచ్ సిటీ. సో 11వ న్యూక్లియర్ ఎనర్జీ కాన్క్లేవ్ ని ఎక్కడ నిర్వహించారు అనేటువంటిది ఇది. సో కాబట్టి 11వ న్యూక్లియర్ ఎనర్జీ కాన్క్లేవ్ ని ఇటీవల మన భారతదేశం యొక్క రాజధాని అయినటువంటి న్యూఢిల్లీలో నిర్వహించడం జరిగింది. 11వ న్యూక్లియర్ ఎనర్జీ కాన్క్లేవ్ ని ఇటీవల ఎక్కడ నిర్వహించారంటే మన భారతదేశం యొక్క రాజధాని అయినటువంటి న్యూఢిల్లీలో 18వ తేదీన దీన్ని నిర్వహించడం జరిగింది. రైట్. సో యూనియన్ మినిస్టర్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ అండ్ స్పేస్ ప్రస్తుతం డాక్టర్ జితేంద్ర సింగ్. సో ఇతను ఈ 11వ న్యూక్లియర్ ఎనర్జీ కాన్క్లేవ్ ని 18వ తేదీన న్యూఢిల్లీలో ఇనాగురేట్ చేయడం జరిగింది. సో కాబట్టి 11వ న్యూక్లియర్ ఎనర్జీ కాన్క్లేవ్ ని ఇటీవల ఇనాగురేట్ చేసినటువంటి వ్యక్తి డాక్టర్ జితేంద్ర సింగ్. డాక్టర్ జితేంద్ర సింగ్ ఎవరు? యూనియన్ మినిస్టర్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ అండ్ స్పేస్. సో ఎక్కడ దీన్ని ఇనాగురేట్ చేశారంటే మన భారతదేశం యొక్క రాజధానిటువంటి న్యూఢిల్లీలో దీన్ని ఇనాగురేట్ చేయడం జరిగింది. సో హియర్ అబ్సల్యూట్లీ ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వేర్ 7th మిలిటరీ వరల్డ్ గేమ్స్ ఆర్ టు బి ఆర్గనైజ్డ్ దిస్ ఇయర్. సో ఇది ఈ మిలిటరీ వరల్డ్ గేమ్స్, ఈ మిలిటరీ వరల్డ్ గేమ్స్ 2019లో నిర్వహిస్తున్నటువంటిది 7వ ఎడిషన్ అండి. సో 7వ ఎడిషన్ మిలిటరీ వరల్డ్ గేమ్స్ ని 2019లో ఎక్కడ నిర్వహించనున్నారు అనేటువంటిది క్వశ్చన్. సో దీన్ని చైనాలో నిర్వహించనున్నారండి. చైనాలో ఈ 7వ వరల్డ్ మిలిటరీ గేమ్స్ ని నిర్వహించనున్నారు. సో అక్టోబర్ 18 నుంచి అక్టోబర్ 27 వరకు ప్రస్తుతం ఇవి జరుగుతున్నాయి. సో అక్టోబర్ 18 నుంచి అక్టోబర్ 27 వరకు ఇవి జరుగుతాయండి. 7వ మిలిటరీ వరల్డ్ గేమ్స్ చైనాలోని వుహాన్ లో వీటిని ప్రస్తుతం నిర్వహించడం జరుగుతుంది. చైనాలోని వుహాన్ లో. సో ఇవి ప్లీజ్ రిమెంబర్ హియర్ ఎస్ చైనా వుహాన్ ఈజ్ అబ్సల్యూట్లీ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి 2nd ఎడిషన్ ఆఫ్ ఇండియా అండ్ మయన్మార్ నావల్ ఎక్సైజ్ IMNEX-19 ఈస్ టు బి ఆర్గనైజ్డ్ అట్ విచ్ ప్లేస్. ఇండియా మయన్మార్ నౌకాదళ అభ్యాసం IMNEX-19 యొక్క 2వ ఎడిషన్ ఎక్కడ నిర్వహించబడుతుంది? సో ఇక్కడ మెయిన్ గా మంచినట్టే హియర్ అబ్సల్యూట్లీ ఆప్షన్ బి విశాఖపట్నం ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇక్కడ ఈ IMNEX, సో IMNEX అంటే, సో ఇక్కడ ఐ అంటే ఇండియా అండి, ఐ అంటే ఇండియా, అండ్ ఎం అంటే మయన్మార్, అండ్ ఎన్ అంటే నావల్, సో ఎన్ అంటే నావల్, ఈఎక్స్ అంటే ఎక్సైజ్, అండ్ 19 అంటే 2019. సో కాబట్టి ఇండియా మయన్మార్ నావల్ ఎక్సైజ్ 2019, ఇది 2019లో జరుగుతున్నటువంటి IMNEX వచ్చేసి 2వ ఎడిషన్. ఈ 2వ ఎడిషన్ ని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నంలో నిర్వహించడం జరిగింది. రైట్. సో కాబట్టి ఇది IMNEX 2019 ఎక్కడ దీన్ని కండక్ట్ చేశారంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నంలో దీన్ని కండక్ట్ చేశారు. అండ్ IMNEX అనేది ఏ దేశాల మధ్య సంయుక్త నౌకాదళ అభ్యాసం అంటే ఇండియాకి మయన్మార్ కి మనం చెప్పుకోవచ్చు. సో హియర్ అబ్సల్యూట్లీ ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. రైట్. సో ఇవి కరెంట్ అఫైర్స్ అండి. ఇవి లాస్ట్ లో కూడా మనం ఇంతకుముందు చెప్పుకున్నటువంటి కరెంట్ అఫైర్స్ అవి, అవి మీకు క్వశ్చన్స్ రూపంలో ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ మనం, నేను ఆల్రెడీ చెప్పాను, మీకు ఎంసీక్యూస్ తీసుకొని ఈ వీక్ ఎండింగ్ లో మనం ఓవరాల్ గా ఈ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ ఎంసీక్యూస్ ఇవ్వదండి. ఆ ఎంసీక్యూస్ సంబంధించి క్లాస్ కూడా తీసుకుందాం. సో దానికి సంబంధించి షెడ్యూల్ కూడా నేను ఇస్తాను. సో ఎంసీక్యూస్ కూడా మనం తీసుకొని దాంట్లో మీరు ఆన్సర్ చేసే విధంగా మనం ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడంటే ఈ క్వశ్చన్స్ నేను పర్టికులర్ గా మిమ్మల్ని ఎందుకు ఆన్సర్స్ అడగలేదంటే, సో మీరు చాలా మంది కొంతమంది వీటిని ఫాలో అయి ఉండొచ్చు వేరే దగ్గర, సో అక్కడ ఆన్సర్ చేసి ఇక్కడికి ఆన్సర్ చేయొచ్చు. సో పర్టికులర్ గా కొంతమంది దీన్నే ఫాలో అవుతున్నటువంటి వాళ్ళు ఏదైతే వీటిని ఆన్సర్ చేయలేరని చెప్పేసి నేనే అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇవి కూడా కరెంట్ అఫైర్స్ అండి. రైట్. సో మనం క్వశ్చన్స్ నెక్స్ట్ మళ్ళా తీసుకుందాం. ఎస్, థ్యాంక్ యూ ఎవ్రీవన్, థ్యాంక్ యూ. సో ప్లీజ్ షేర్ దిస్ వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్ ఆల్సో. ఎస్, అండ్ టుడే మనకి కొంత ఇంగ్లీష్లో కూడా ఇవ్వడం జరిగింది. సో ప్లీజ్ ట్రాన్స్లేట్, నేను ఆల్రెడీ మొత్తం అంతా తెలుగులో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ప్లీజ్ మీరు రన్నింగ్ నోట్స్ ఎలాగో ఫాలో అవుతుంటారు కాబట్టి రన్నింగ్ నోట్స్లో మీరు తెలుగులో రాసుకుంటే సరిపోతుందండి. రైట్. అండ్ మన brainbuzzacademy.com లో మీకు ఇవన్నీ కూడా తెలుగులో ఫుల్గా ఇవ్వడం జరుగుతుంది. సో దాంట్లోకి వెళ్ళి మీరు డైరెక్ట్గా వీటిని తెలుగులో చదువుకోవచ్చు. రైట్. సో ఓవరాల్గా మనకి ఇక్కడ ఇచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ కానీ సమ్ ఎక్స్ట్రా కరెంట్ అఫైర్స్ స్టోరీస్ కానీ ఇవన్నీ కూడా మనం brainbuzzacademy.com లో మీకు అన్ని కూడా తెలుగులో ఇస్తాము. సో యూ కెన్ ఫాలో దట్. రైట్. ఎస్, థ్యాంక్ యూ ఆల్.